హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. 22 అక్టోబర్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వన్, భారత్లో మహిళలకు అత్యంత సురక్షితం కాని రాష్ట్రం ఏది? తమిళనాడు, ఒరిస్సా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2017 నాటి నేర గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ మహిళలకు అత్యంత సురక్షితం కాని రాష్ట్రాలుగా ఉన్నాయి. సో అయితే సంకలనం కోసం గణాంకాలను అందించడంలో ఆలస్యం జరిగిందని కేంద్రం రాష్ట్రాలను నిందించింది. అలాగే వార్షిక క్రైమ్ ఇండియా నివేదిక చివరిసారిగా 2016 కూడా విడుదలైంది. సో దీని ప్రకారం దేశంలో మహిళలపై 3.59 లక్షల నేరాలు నమోదయ్యాయని, అందులో 56,011 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, మహారాష్ట్ర 31,979 కేసులు, పశ్చిమ బెంగాల్ 30,002 కేసులతో నమోదయ్యాయి. సో ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్లో పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. అయితే ఎన్సీఆర్బి నివేదికలో 2017 58,880 అల్లర్ల సంఘటనలు కూడా ఉన్నాయి. వీటిలో గరిష్ట సంఘటనలో బీహార్ నుండి 11,698, ఉత్తరప్రదేశ్ నుంచి 8,990, మహారాష్ట్ర నుంచి 7,743. సో అయితే మొత్తం మీద మత మరియు సెక్టేరియన్ అలర్లు వరుసగా 723 మరియు 183 సంఘటనలు కారణమయ్యాయి. అలాగే 805 అలర్ల కేసులు కూడా కుల సంఘర్షణకు కారణమయ్యాయి మరియు రాజకీయ కారణాల వల్ల అయితే 1909 అలర్లు జరిగాయి. సో ఈ కీ పాయింట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఏది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఎక్కడెక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి, ఓకేనా? నెక్స్ట్, ఎన్ని కోట్ల రూపాయలు విలువైన స్వదేశీ అభివృద్ధి చెందిన మిలిటరీ హార్డ్వేర్ సేకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది? 3,300 కోట్లు, 3,400 కోట్లు, 3,100 కోట్లు, 3,200 కోట్లు. ఆన్సర్ 3,300 కోట్లు. సాయుధ దళాల కోసం 3,300 కోట్లకు పైగా విలువైన ట్యాంక్, వ్యతిరేక గైడెడ్ క్షిపణులతో సహా స్వదేశీ రూపకల్పన మరియు అభివృద్ధి చేసిన సైనిక పరికరాల సేకరణకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం అనుమతి ఇచ్చింది. అయితే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సో అయితే మొదటి ప్రాజెక్టులో T-72 మరియు T-90 యుద్ధ ట్యాంకుల కోసం 3వ తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిలు మరియు సహాయక విద్యుత్ యూనిట్లు ఉన్నాయి. అలాగే 3వ తరం ATGM అంటే సాయుధ యుద్ధంలో దళాలకు ఫైర్ అండ్ మచ్పో మరియు టాప్ అటాక్ సామర్థ్యాలను కూడా ఇది అందిస్తుంది. నెక్స్ట్, యూరోపియన్ ఓపెన్ 2019 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? దేంబర్, ఆండీ ముర్రే, హుసేన్ దేర్, కుతర్ వాగ్. ఆన్సర్ ఆండీ ముర్రే. యూరోపియన్ ఓపెన్ 2019 ఆండీ ముర్రే పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. అతను 3-6, 6-4, 6-4 స్కోర్ చేసి స్విట్జర్లాండ్కు చెందిన స్టాన్ వవింక్రాన్ను ఓడించాడు. ఇది బెల్జియంలోని ఆంట్వెర్ప్లో జరిగింది. సో అయితే 2019 టోర్నమెంట్ అక్టోబర్ 14 నుండి 20 వరకు జరిగింది ఈ టోర్నమెంట్ అనేది. నికరాగువా రిపబ్లిక్ భారతదేశం యొక్క తదుపరి రాయబారిగా ఎవరు ఎన్నికయ్యారు? గోపీనాథ్, మనోహర్ లాల్, ఉపేంద్ర సింగ్ రావత్, సుభాష్ చంద్ర. ఆన్సర్ ఉపేంద్ర సింగ్ రావత్. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉపేంద్ర సింగ్ రావత్ను నియమించింది. రిపబ్లిక్ ఆఫ్ పనామాకు భారత రాయబారి నియమిస్తారు. అదే సమయంలో రిపబ్లిక్ ఆఫ్ నికరాగువాకు భారత తదుపరి రాయబారిగా కూడా గుర్తింపు పొందవచ్చు. ఆయన స్థానంలోనే యోగేశ్వర్ వర్మ ఉంటారు. నెక్స్ట్, సుల్తాన్ జోహార్ కప్ హాకీ టోర్నమెంట్ 2019 9వ ఎడిషన్ ఏ దేశం గెలుచుకుంది? బాగా క్వశ్చన్ చూడండి. 9వ ఎడిషన్ ఈ 2019 హాకీ టోర్నమెంట్లో మలేషియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, గ్రేట్ బ్రిటన్. ఆన్సర్ గ్రేట్ బ్రిటన్. గ్రేట్ బ్రిటన్ భారతదేశం ఫైనల్స్లో 2-1 తేడాతో పరాజయం. 9వ ఎడిషన్ యొక్క జోహార్ సుల్తాన్ కప్ 2019 అండర్ 21 రంగంలో
జోహోర్ బహ్రు పురుషుల హాకీ టోర్నమెంట్ అంతర్జాతీయ మలేషియాలో జరిగింది. సో అయితే ఇది వారికి మూడవ టైటిల్ అని కూడా చెప్పొచ్చు. అలాగే టోర్నమెంట్ యొక్క ఉత్తమ ఆటగాడిగా జపాన్కు చెందిన కోసి కవాబే మరియు గ్రేట్ బ్రిటన్కు చెందిన ఆలివర్ పెన్ టోర్నమెంట్ యొక్క గోల్ కీపర్గా కూడా ఎంపికయ్యారు. నెక్స్ట్ కేబి సిద్ధయ్య కన్నుమూశారు. ఇతను క్రింది వాటిలో ఉన్న ఏ రంగానికి చెందిన వ్యక్తి? దర్శకుడు, రచయిత, వ్యాపారవేత్త, గాయకుడు. రచయిత. ఆయన రచయిత తత్వవేత్త కేబి సిద్ధయ్య కన్నుమూశారు. అతను 80వ దశకంలో దళిత సంఘర్ష సమితి వ్యవస్థాపక సభ్యులలో ఒకడు మరియు ఉద్యమాన్ని ప్రేరేపించడానికి అనేక పాటలను సహా రచయితగా కూడా చేశాడు ఈయన. నెక్స్ట్ జోకో విడోడో ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియా. ఇండోనేషియా ఆన్సర్. జోకో విడోడో 2019 అక్టోబర్ 20 రెండవసారి ఇండోనేషియా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అవినీతి మరియు ఆర్థిక మందగమనం వంటి తాజా సవాళ్లను ఎదుర్కొంటున్న విడోడాకు ఇది చివరి 5 పదవి కాలం అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రపంచంలోనే పురాతనమైన సహజ ముత్యం ఏ నగర తీరంలో కనుగొనబడింది? అబుదాబి, మగ, జకార్తా, అమ్మన్. అబుదాబి ఆన్సర్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని నగరం అబుదాబి తీరంలో ప్రపంచంలోని పురాతన సహజ ముత్యం కనుగొనబడింది. మరావా ద్వీపంలోని నియోలిథిక్ ప్రదేశంలో పనిచేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. నెక్స్ట్ స్వదేశీ గడ్డపై టెస్ట్ క్రికెట్లో అత్యధిక సగటు సాధించిన డాన్ బ్రాడ్మ్యాన్ రికార్డును ఏ భారతీయ క్రికెటర్ బద్దలు కొట్టాడు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా. ఆన్సర్ రోహిత్ శర్మ. దక్షిణాఫ్రికాతో భారత్ 3 టెస్టు చేసిన 2 రోజు ఆస్ట్రేలియా క్రికెటర్ డాన్ బ్రాడ్మ్యాన్ సొంత గడ్డపై టెస్ట్ క్రికెట్లో అత్యధిక సగటు సాధించిన రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టారు. 212 పరుగులతో రోహిత్ శర్మ స్వదేశీ గడ్డపై సగటున 99.84 నమోదు చేశాడు. ఇది టెస్ట్ క్రికెట్లో సొంత గడ్డపై డాన్ బ్రాడ్మ్యాన్ సగటు 98.22 కంటే ఎక్కువ. కేంద్ర పథకం పిఎం కిసాన్ అమలు చేయడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది? మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ. ఢిల్లీ అంగీకరించింది. ఢిల్లీ ప్రభుత్వం 2019 అక్టోబర్ 21 అర్హత కలిగిన రైతులకు 6,000 ఆదాయాన్ని అంటే ఆదాయ సహాయాన్ని అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేయడానికి కూడా అంగీకరించింది. నెక్స్ట్ ఎన్ని దేశాలు 2024 ప్రపంచ వృద్ధిలో ముందంజలో ఉంటాయి? 20, 21, 22, 23. ఆన్సర్ 20 దేశాలు. అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క డేటా ఆధారంగా బ్లూంబర్గ్ 2024 ప్రపంచ వృద్ధిని ఆధిపత్యం చేసే 20 దేశాలకు పేరు పెట్టింది. ఇందులో చైనా 28.3% అగ్రస్థానంలో ఉండగా ప్రపంచ వృద్ధిలో 15.5% వాటాతో భారత్ 2 స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, సెకండ్ ప్లేస్లో భారత్ ఉంది. సో అయితే ప్రపంచ వృద్ధిలో 9.2 వాటాతో యునైటెడ్ స్టేట్స్ 3rd ప్లేస్లో ఉంది. అయితే డేటా కొనుగోలు పవర్ పారిటీపై ఆధారపడి ఉంటుంది. సో అయితే మిగిలిన వృద్ధిలో 17 దేశాల వాటా 21.5%. అయితే ఇందులోని కొన్ని ఇండోనేషియా, రష్యా, బ్రెజిల్, జర్మనీ, టర్కీ, జపాన్ మరియు ఈజిప్ట్. ఎన్నోవ నాన్ అలైనడ్ మూమెంట్ అజర్బైజాన్ రాజధాని బాకు వద్ద 2019 అక్టోబర్ 25, 26 వరకు జరుగుతుంది. ఆప్షన్స్ 17, 18, 19, 20. ఆన్సర్ 18. 18వ నామ్ సమ్మిట్ అక్టోబర్ 23, 24 తేదీల్లో ప్రిపరేటరీ మంత్రి సమావేశం 2019, 21, 22 తేదీల్లో సీనియర్ అధికారుల సమావేశం జరుగుతుంది. సో అయితే సదస్సు ప్రిపరేటరీ మినిస్ట్రియల్ మీటింగ్ నివేదికను పరిశీలిస్తుంది. ఇది 2016 జరిగిన 17వ సమ్మిట్ ఫలితాల అమలులో సాధించిన పురోగతిని సమీక్షిస్తుంది ఈ మీటింగ్ అనేది. అంతేకాకుండా బ్లాక్ డిక్లరేషన్ ఆమోదించడంతో కూడా ముగుస్తుంది. అలాగే నాన్ అలైన్డ్ మూమెంట్ అనేది 120వ అభివృద్ధి చెందుతున్న ప్రపంచ రాష్ట్రాల ఫోరం.
బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనివర్సల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ను ఎప్పుడు ప్రారంభించింది? 2014, 2015, 2016, 2017. ఆన్సర్ 2016. భారతదేశంలో డిజిటల్ మరియు నగదు రహిత చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ కోసం ప్రధాన ప్రయత్నంలో కేంద్రం 2.0 యూనివర్సల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ను ప్రారంభించింది. అయితే 2016 నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాచే అభివృద్ధి చేయబడిన బీహెచ్ఐఎం 2.0 అదనపు భాషలకు మద్దతు మరియు లావాదేవీల పరిమితులను మెరుగుపరచడంతో అనేక కార్యాచరణలతో లోడ్ చేయబడుతుంది ఇది. సో ఈ కొత్త సంస్కరణ 3 అదనపు భాషలకు మద్దతు ఇస్తుంది. అవేంటంటే కొంకణి, భోజపురి మరియు హర్యన్వి ప్రస్తుతం ఉన్న 13 కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులోని అప్లికేషన్ యొక్క కొత్త పరిణామాలలో ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్స్లో పెట్టుబడి పెట్టడం మరియు దరఖాస్తు చేసుకోవడం, అలాగే డబ్బు బహుమతి ఇవ్వడం, బహుళ బ్యాంకు ఖాతాలను అనుసంధానించడం మొదలైనవి కూడా ఉంటాయి ఈ ఏదైతే యాప్ ఉంటుందో అందులోని. నెక్స్ట్, రాజస్థాన్ రాయల్స్ నూతన ప్రధాన కోచ్గా ఎవరిని నియమించారు? టిమ్ ఫైన్, గ్యారీ విలన్స్, పాట్ కమ్మిన్స్, ఆండ్రూ మెక్డొనాల్డ్. ఆన్సర్ ఆండ్రూ మెక్డొనాల్డ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఫ్రాంచై రాజస్థాన్ రాయల్స్ 3 పదవీ కాలానికి ఆస్ట్రేలియా కోచ్ క్రికెటర్ ఆండ్రూ బారీ మెక్డొనాల్డ్ను కొత్త ప్రధాన కోచ్గా నియమించింది. మాజీ ఆస్ట్రేలియా ఆల్రౌండర్, అత్యుత్తమ ఆధారాలను కలిగి ఉన్నాడు. అంతేకాకుండా లిసెస్టర్ రైష్, విక్టోరియా మరియు మెల్బోర్న్ రెనిగేట్స్కు శిక్షణ ఇచ్చాడు. అయితే 38 ఆస్ట్రేలియా తరఫున 4 టెస్టులు ఆడాడు ఈయన. అంతేకాకుండా సీనియర్ కోచ్గా తన మొదటి సంవత్సరంలో షెఫీల్డ్ షీల్డ్లో టైటిల్ గెలుపుకు విక్టోరియా మార్గనిర్దేశం కూడా చేశాడు. చాలా కష్టంగా ఉన్నాయి కీ పాయింట్స్, 1-2 సార్లు చెక్ చేసుకోండి, కన్ఫ్యూజన్గా ఉన్నాయి. అలాగే మెక్డొనాల్డ్ గతంలో ఐపీఎల్లో భాగంగా ఉన్నాడు. అంటే 2012-13 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేత సైన్అప్ చేయడానికి 2009 ఐపీఎల్ ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడాడు ఈయన. నెక్స్ట్, గల్లీ బాయ్ ఢిల్లీ క్రైమ్ ఏ అవార్డును గెలుచుకున్నాయి? ఆసియా అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్, 13వ ఆసియా ఫిలిం అవార్డ్స్, ఇండియన్ కొరియోగ్రఫీ అవార్డ్స్, తరంగ సినీ అవార్డ్స్. ఆన్సర్ ఆసియా అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్. సో గల్లీ బాయ్ ఢిల్లీ క్రైమ్ అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్ వేడుకలు ప్రాంతీయ ఫైనల్స్లో రణ్వీర్ సింగ్ మరియు అలియా భట్ నటించిన గల్లీ బాయ్ ఇండియా అవార్డు నుండి ఉత్తమ చిత్రంగా గెలుచుకుంది. అయితే నెట్ఫ్లిక్స్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ ఉత్తమ నటి, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ డ్రామా సిరీస్, ఉత్తమ ఎడిటింగ్ మరియు ఉత్తమ ఒరిజినల్ ప్రోగ్రామ్గా ఆసియా అకాడమీ క్రియేటివ్ అవార్డులో అనేక విభాగాల్లో కూడా గెలిచింది. నెక్స్ట్, చెస్ టోర్నీలో భారతదేశం యొక్క 65వ గ్రాండ్ మాస్టర్ ఎవరు? విష్ణుకుమార్, ప్రతాప్ సింగ్, సతీష్ ధావల్, రౌనక్ సద్వాని. రష్యన్ జిఎం అలెగ్జాండర్ మోటిలేవ్ను ఓడించి 18 సంవత్సరాల 9 నెలల 28 రోజుల వయసులో భారతదేశం యొక్క 65వ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. అయితే ఈ విజయంతో దేశంలోని టీనేజ్ జిఎంల జాబితాలో సద్వాని చేశారు. ఇందులో అపారమైన ప్రభావవంతులైన నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద మరియు గుకేష్ తదితరులు ఉన్నారు. లాస్ట్ వన్, భారతదేశంలో అవినీతి కేసులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? అంటే ఆప్షన్స్ అయితే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్. ఆన్సర్ మహారాష్ట్ర అనేది అవినీతి కేసులో మొదటి స్థానంలో ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. కీ పాయింట్స్లో చాలా కన్ఫ్యూజ్ చేసే పాయింట్స్ ఉన్నాయి, 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి, సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.